చేస్తున్నారో ఖచ్చితంగా దేవుడు, ప్రకృతి, వరదలు, ఎండలు, వానలు అన్ని కూడా ఈ ప్రభుత్వానికి అండగానే ఉంటాయి. ఇప్పుడు మీరు చిన్న విషయం గమనించండి సార్, నేను మాట్లాడిన నేటి రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం దగ్గరలో పొట్టేపాడు రీచ్ ఉంది, నగర రూరల్ నియోజకవర్గాల నుంచి నో స్టాక్ బోర్డులు వస్తున్నాయి, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు తరలిపోతుంది. అందుకని ఈ పొట్టేపాడు రీచ్ని లారీలకి అనుమతి ఇవ్వద్దు, ట్రాక్టర్కి అనుమతించండి, 20 కిలోమీటర్లు దానికి సరిగ్గా నిర్ణయించండి, అప్పుడు నగర రూరల్ ఇసుక ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పిన 10 రోజులకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పొట్టేపాడు ఇసుక రీచ్ నుంచి లారీలకి ట్రిప్పర్లకి నిషేధం విధిస్తూ ట్రాక్టర్లు మాత్రం చెందాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. మేము ఏం చెప్పామంటే ఈ ప్రభుత్వం అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది, అధికారులు కూడా బాధ్యత వ్యవహరించండి, అవసరమైతే ప్రజలకి ఇసుక అందే విషయంలో అక్రమాలకు ఎవరైనా పాల్పడితే అక్రమాలకు వ్యతిరేకంగా మేము కూడా స్వయంగా పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు చేసేదానికి, ప్రజల్లో పోయేదానికి మేము కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాం, ఒక సైనికుల్లా ఉంటాం అని పిలుపునివ్వడం జరిగింది. ఇంకా సార్ సార్ ఇప్పుడు ఒకటి, ఒక సంస్కరణ, ఒక కొత్త పద్ధతి శ్రీకారం చుట్టినప్పుడు పురిటి నొప్పులు అంటారే, తాత్కాలిక కొన్ని ఇబ్బందులు తప్పు పురిటి నొప్పులు, కానీ అంతిమంగా ఇది ప్రజలకు మేలు చేస్తుందా అంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఇసుక తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీ దోపిడీకి ఉపయోగపడింది, వాళ్ళ సంపాదనకి ఉపయోగపడింది. ఈరోజు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వైసీపీ నాయకులు ఎక్కడా కూడా జోక్యం లేకుండా నేరుగా ఇసుక ప్రజలకు చెందుతూ ఉంది. ఆ ఇసుక ద్వారా వచ్చే ఆదాయం కూడా ప్రభుత్వం ద్వారా మళ్లీ ప్రజలకు చెందుతూ ఉంది. ఇది మేలంటారా, అది మేలంటారా? పారదర్శకంగా ఉన్నాం. మేము కూడా దోపిడీ చేయొచ్చు, గత ప్రభుత్వాల మాదిరిగా మేము కూడా అక్రమార్కులకి చేతనిస్తే దోపిడీ చేయొచ్చు. దానికి సిద్ధంగా లేదు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విషయంలో పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలు చూడవద్దు, ఎక్కడా కూడా పారదర్శక పరిపాలన ఉండాలా, తన మన ఉపేక్ష ఉండకూడదు. ఏ విధంగా ఉండాలంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలై ఈ సంక్షేమ పథకాల పరిపాలన చూసి, మంచి పరిపాలన చూసి ప్రజలే కార్యకర్తలుగా మారే పరిస్థితి రావాలా? అందుకు త్యాగాలకు సిద్ధం గండి, కష్టపడండి, ఏదైతే ప్రజల కోసం చేసే మంచి పనుల్ని ప్రజల్లో తీసుకోబోండి. మన రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే మంచి పని చెరగొట్టే శక్తుల్లా ప్రధాన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైపోయింది. విమర్శల్ని ఎక్కడికక్కడ సమర్థవంతంగా పద్ధతైన భావజాలంతో ప్రజల్లో తీసుకెళ్ళండి అని స్పష్టంగా పిలుపునిచ్చారు. అదే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ